కోవిడ్ కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రాధాన్యత లేని ఖర్చులు చేసిందని, 2014 నాటికి ఏపీ రెవెన్యూ లోటుతో ఉందని వ్యాఖ్యానించారు. కోవిడ్ వల్ల రాబడి విపరీతంగా తగ్గిపోయిందని, అదేవిధంగా ఖర్చు కూడా పెరిగిందన్నారు. కోవిడ్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ప్రజలకు సహాయంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారని తెలిపారు. 2019-20 జూన్ లో రెవెన్యూ రాబడి 3,540 కోట్లు ఉంటే, 2020-21 జూన్ లో రెవెన్యూ రాబడి 5,781 కోట్లు పెరిగిందన్నారు. ఎక్కువ చేయాల్సి వచ్చిందో బడ్జెట్ అంచనాల కంటే కూడా కారణాలు. ఒకటి, కోవిడ్ వలన మనకు రాబడి తగ్గిపోయింది, విపరీతంగా తగ్గిపోయింది. రాబడి తగ్గిపోవడంతో పాటు మనకు ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. మార్చ్ తర్వాత ఏప్రిల్ నెల, మే నెల దాదాపు ప్రతిరోజు కూడా 100 కోట్లలో కేవలం ఎక్స్ట్రా కోవిడ్ ఎక్స్పెండిచర్ జరిగింది. ఒకవైపు వ్యాపార సంస్థలన్నీ ఆగిపోయినాయి, ఒకవైపు ఏమో ప్రజలకందరికీ కూడా ప్రభుత్వము ఏదో ఒక రూపంలో సహాయపడుతూ ఎకానమీని రోల్ చేసేదానికి ప్రభుత్వం పూనుకొని ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా అప్ చేయడం జరిగింది. ఇది భారతదేశ ప్రభుత్వం గుర్తించింది కాబట్టే సాధారణంగా మనకు స్థూల ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం కూడా 3% అప్పు చేసేదానికి మనకు అధికారం ఉండగా, పర్మిషన్ ఇవ్వగా, ఈ సంవత్సరం మాత్రము 3 బదులు 2 ఎక్స్ట్రా 5% అప్పు చేసేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చినారు పర్మిషన్? ఇది ఎందుకంటే ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఎక్స్ట్రా అప్పు చేసేదానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఆదాయ వనరులు మనకు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చిలో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఖర్చు బాగా తగ్గించుకోవాలి అనే ఆలోచనకు వచ్చినప్పుడు ఒక మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మాత్రము ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమయమే మనము ప్రజలను ఆదుకోవాలి, ప్రజలకు అవసరమైన సహాయం చేయాలి, సహాయ చర్యల్లో ఏమాత్రం తగ్గకూడదు, అది ఆరోగ్యపరంగా కానీ లేదా ఎకానమీ రోల్ ఓవర్ అయ్యేదానికి కోసం కానీ ఖచ్చితంగా ప్రభుత్వ సహాయం తగ్గకుండా ఆ సహాయం ద్వారా ఎకానమీ అనేది అదేవిధంగా నిలబడి ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.